ది జయలక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాకినాడ మాజీ మేయర్ కాకినాడ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు శంకర పావని డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడ ధర్నా చౌక్ వద్ద ది విజయలక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ బాధితులు చేపట్టిన రిలే నిరసన దీక్ష శిబిరాన్ని శంకర పావని సందర్శించి బాధితులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాలు చాపల లీలా ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. కేసును ఎన్ని రకాలుగా మలుపులు చెప్పాల్సిన అవసరం ఏంటని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అనగానే ప్రజల గురించి ఆలోచించాలి, ప్రజల బాగోగులు చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కన్నబాబు గారు కానీ, అదేవిధంగా కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ప్రత్యేకంగా వచ్చి మరి గత 9 రోజులుగా ఇక్కడ ఇదే నిరాహార దీక్షలు చేస్తున్న ఈ బాధితుల్ని పలకరించాలి. వాళ్ళు ఏం అడుగుతున్నారు అన్నది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజాప్రతినిధుల మీద ఉందని చెప్పేసి కూడా నేను గట్టిగా అడుగుతున్నాను. ఎందుకంటే దాదాపు వయసైపోయిన వాళ్ళు కూడా వచ్చి ఈరోజు కేవలం వడ్డీ డబ్బుల మీద బతికేటువంటి ఈ మహిళల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే ప్రజాప్రతినిధులు కూడా వచ్చి తిరిగి వాళ్ళకి కేసు ఎంక్వైరీ ఏ రకంగా చేస్తున్నారు, వాళ్ళకి రికవరీ ఎప్పుడు లోగా ఇస్తారు అనేది కూడా ఖచ్చితంగా తేల్చి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి వీళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను. దీని గురించి వీళ్ళకి సపోర్ట్గా మేమైతే తెలుగుదేశం పార్టీ నుండి కంపల్సరీ సపోర్ట్ ఇస్తాము. వీళ్ళు చేసే నిరాహార దీక్ష ఇంకా ఉద్యమంగా కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా తెచ్చుకోకండి అని చెప్పేసి కూడా ఈ అధికారులని కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా హెచ్చరిస్తూ సెలవు.